నా పేరు లక్ష్మీనారాయణ. మేము అల్మాస్గూడ నుంచి వచ్చినాము. అయితే మోడీజీ చేసిన గొప్ప పనులు ఏంటంటే, మనకు ఆడవాళ్ళ గురించి ముద్రా లోన్లు ఇప్పించడం కానీ, చిన్నపిల్లలకి బేటీ బచావ్ బేటీ పడావ్ అని ఒకటి స్కీములు కానీ, సుకన్య అంటే చిన్న చిన్న పిల్లలకి అంటే 0 ఏజ్ 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ వారికి పిల్లలకి మనకు సుకన్య అని పెట్టారు. ప్రతి పిల్లలకి 10 ఇయర్స్ లోపల 10 ఇయర్స్ అమౌంట్ కట్టేస్తే ఒక 1000 రూపాయలు కట్టేస్తే 6 లక్షలు రావడం కానీ, వాళ్ళకు సేవ్ అవ్వడానికి తల్లిదండ్రులకి, ఎందుకంటే కష్టపడ్డ తర్వాత ఇన్ని పైసలైనా పెళ్లి చేయడానికి చదివేయడానికి పైసలు లేకపోతే మోడీజీ స్కీమ్ పెట్టడం వాళ్ళకు, ఆడవాళ్ళకి చాలా వరకు తెలియదు ఈ స్కీమ్ గురించి, సుకన్య స్కీమ్. ఇలా వాళ్ళకి పిల్లలకు ఏంటంటే నెలకు 1000 రూపాయలు కట్టుకున్నాడు, ఒక 10 సంవత్సరాలు కట్టి వదిలేస్తే 6 లక్షలు వస్తాయి. ఒకవేళ నెలకు ఒకవేళ చాతనైతే 2000 కడితే దానికి 12 లక్షలు వస్తాయి. ఇలాంటి స్కీమ్లు తెలిసిన వాళ్ళేమో కడతారు, తెలియని వాళ్ళేమో కట్టట్లేదు. అందుకొచ్చి ఏంటంటే మోడీజీ స్కీమ్ అనేది మన పబ్లిక్లకు పోతలేదనమాట. ఈ విధంగా ఒకటి, కరోనా టైంలో మనకు వ్యాక్సిన్ ఇచ్చేసి ప్రతి మనిషిని కాపాడిండు. ఎందుకంటే అదే ఒకవేళ వేరే గవర్నమెంట్ ఉంటేనేమో ప్రతి వ్యాక్సిన్ 1000 పెట్టి ప్రతి పేదవాడు కూడా 1000 పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఒక్కొక్క వ్యాక్సిన్ కొనాలంటే 20,000 10,000 ఇట్లా పెట్టి కొనాల్సి వస్తుండే. కానీ మోడీజీ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి 2 డోసులు 3 డోసులు ఇచ్చేసి ప్రతి పౌరుని, ప్రతి ఒక్కరిని, మహిళని, ప్రతి ఒక్కరిని కాపాడిండు, ప్రాణాలు కాపాడిండు. అదే పరాయి దేశం ఏంటంటే డబ్బు దోచుకోవడం తెలుసుకో. అదే ఒకవేళ వేరే గవర్నమెంట్ ఉంటేనేమో ఒక్కొక్క పేదవాని దగ్గర రక్తం మిండి, వాళ్ళ రక్తం మిండి దాంతోనే వ్యాపారం చేసే వాళ్ళు. కానీ మోడీజీ ఏంటంటే ఒక కాలజనముడు, మనకు యుగ పురుషుడు కనుక, పబ్లికే నా దేవుళ్ళు, నా ఈ కుటుంబము, నాకు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు నా కుటుంబము, నాకు కుటుంబం లేదు, ప్రతి ఒక్కరు నా కుటుంబం అనుకుంటున్నాను కనుక ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరి లోన్లు ఇప్పించడం కానీ, సుకన్య కానీ, ముద్ర లోన్లు కానీ, రోడ్లు హైవేలు రోడ్లు ఇప్పించడం కానీ, గల్లీ గల్లీలో కానీలో సీసీ రోడ్లు ఇప్పించడం కానీ, ప్రతి ఒక్క యువతకు మంచి దారి చూపించడం కానీ, ప్రతి అవకాశం కొద్దీ రేషను, కరోనా టైంలో పేదవాడు పని చేసుకోకుండా నానా కష్టాలు పడుతుంటే తిండిక తిండి లేకపోతే కూడా ఉచిత బియ్యము 5 సంవత్సరాలు ఇచ్చిండు, ఇంకొక 5 సంవత్సరాలు ఇవ్వడానికి ఆయన ముందుకు వచ్చిండంటే పేదవాడు డబ్బు పెట్టి ఇవ్వాలి. రేపు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బియ్యం చూసుకోండి, 1213 సన్న బియ్యాన్ని 1800 పెంచింది. ఎందుకంటే ఫ్రీ స్కీములు పెట్టడం వల్ల పబ్లిక్ని ఎన్కి తొక్కబడుతున్నారు. అది వద్దు, ఇలా తొక్కబడుతున్నారు ఈ స్టేట్లో కనుకనే మోడీజీ ఏం చేస్తాడు, దొడ్డు బియ్యం అనేది తెలిసి నా పిల్లలు, నా ఈ ఉన్న ఈ జనాలు అందరూ ఆ దొడ్డు బియ్యం అనేది బతకగలుగుతారు. పిల్లలని చదివించుకోవాలన్నా విద్య గవర్నమెంట్ ఏదొచ్చినా కూడా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎట్లా అంటే, చదువు ఒకటి, చదువు ఫ్రీ ఇవ్వాలి. చదువు ఒకటి ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో ఫీజులు తక్కువ చేపించేసి ఒక వైద్యం అందిస్తే ప్రతి ఒక్క తల్లిదండ్రులు డబ్బు సంపాదించుకొని ప్రతి ఒక్కరు ధనవంతులు అవుతారు. కానీ అలా చేయకుండా ఫ్రీ స్కీమ్లు పెట్టేసి ప్రతి ఒక్కరు దోసుకోవడం అనేది జరుగుతుంది. ఇలా దోసుకోవడం వల్ల ఏమవుతుందంటే తల్లిదండ్రులు కష్టమని కష్టపడుతున్నారు, వాళ్ళకు నిజమనేది తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాలేదు, ఏం జరుగుతుంది అనేది అర్థం కాలేదు. వాళ్ళు డబ్బులు ఇస్తున్నా ఓటేస్తున్నామా అని చూసుకుంటారు, కానీ మన పిల్లల భవిష్యత్తు చదువు గురించి కానీ, వాళ్ళ ఫీజులు తక్కువ చేయడానికి కానీ, ఒక 10,000 20,000 ఫీజులు ఉంటేనేమో తల్లిదండ్రులు కట్టుకొని ఇజ్జిగా ఉంటారు. ఆ ఫీజులే లేకుండా చేస్తే తల్లిదండ్రులకి ఏ సమస్య ఉండదు, డబ్బు గురించి ఆశపడరు, ఎక్కువ పని చేసుకోవాలనే ఆశ ఉండదు, అందరికీ ప్రేమాభిమానాలు అందరికీ పుడుతుంది. ప్రేమాభిమానాలు పుట్టాలంటే కమర్షియల్ మైండ్ అనేది పోవాలి. ఈ కమర్షియల్ మైండ్ అనేది ప్రతి ఒక్క గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ప్రతి ఒక్క ఈ టీఆర్ఎస్ కానీ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తారంటే కమర్షియల్ నేర్పించారు. కమర్షియల్ నేర్పిస్తుందంటే స్వార్థం పెరిగిపోయింది. తల్లిదండ్రుల మీద కూడా ఒక తినాలంటే తల్లిదండ్రులు కూడా పైసలు ఇస్తుందా, వాళ్ళకి పెన్షన్ వస్తుందా, ఆ పైసల మీద వాళ్ళు లాక్కొని అన్నం పెడదామని చూస్తారు. ఆ కమర్షియల్ లేకుండా ఉండాలంటే మోడీ గవర్నమెంట్ ఉంటే ఈ దేశంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ మోడీజీ. ఈ ప్రపంచ దేశాల్లో ఎవరు కూడా, ఎవరంటే యువ పురుషుడు ఒక మోడీజీ ఉన్నాడు, ఇలాంటి వాడిని ఎదుర్కోవడం కష్టము. నా దేశాలన్నీ బాగుపడాలంటే మోడీజీ వాడు ఉన్నందుకే ఈ దేశం బాగుపడుతుంది. మేము కూడా బాగుపడాలంటే ఆయనను అనుసరించాలి, లేకపోతే పెట్రోల్ బావులు ఉన్నాయి, మా బిజినెస్ ఎక్కడ డౌన్ అయిపోతుందో, మా బిజినెస్ నడవదో. ఇలాంటి యువ పురుషుడు ఉంటే ఈ దేశం అంతా బాగుపడుతుంది, ఆయనను ఫాలో కావాలి. ఇక్కడ దేవుడు పుట్టిండు, ఈ రాముడు పుట్టిన ఈ రాజ్యంలో మనకు అందరికీ మంచి చేయాలంటే ఈ రాముడు చేస్తాడు. ఆ రాముడు పంపించిన ఒక దూత, ఆ యోగి ఆదిత్యనాథ్ ఎంత గొప్పవాడో, మోడీజీ అంత గొప్పవాడు కనుక, యుగ పురుషులు కనుక వీళ్ళు మంచి పని చేస్తారని చెప్పేసి ఈ ప్రజలందరూ గమనించాలి. డబ్బు అనేది స్వార్థం గురించి కాదు, డబ్బు తీసుకోవాలి. ఎవరు ఎలక్షన్లు ఇస్తారు డబ్బు ఏంటంటే, వాళ్ళు సంపాదించిన డబ్బు కాదు కదా, సంపాదించిన డబ్బు అయితే ఎవరు ఇవ్వలేడు. ఈ 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు 2 కోట్లు సంపాదించాలనుకుంటారు. మోడీ సిద్ధాంతం అది కాదు, ప్రతి ఒక్కరికి మంచి చేయాలి, వైద్యం ఉండాలి, ప్రతి ఒక్కరికి మంచి సేవ చేయాలని తోన వచ్చింది కనుక మోడీజీకి మనం హెల్ప్ చేస్తే, మనం మోడీ ఎమ్మడి మనం ఉంటే మోడీజీ మనం ఒక కుటుంబం లాగా ఈ దేశాన్ని కాపాడి రామరాజ్యం రావడానికి. మోడీజీ చూసుకోండి, రామరాజ్యం ఇప్పుడు రాముని గుడి కట్టాలంటే 500 సంవత్సరాలు అయింది. 500 సంవత్సరాల నుంచి ఒక రాముని గుడి కట్టలేకపోయినాం. ఎందుకు కట్టలేకపోయినాం, హిందువులంతా ఐక్యంగా లేకపోవడం వల్ల.
ఐక్యంగా లేకపోవడం వల్ల గుడి కట్టలేకపోయినావు. కానీ ఒక యుగ పురుషుడు వచ్చిండు, అది ఎప్పుడో బ్రహ్మం గారు చెప్పిండు, ఒక యుగ పురుషుడు వస్తాడు, ఆయన వల్లనే సాధ్యమవుతుంది అయోధ్య టెంపుల్ కట్టడం అన్నాడు. ఆ యుగ పురుషుడు వచ్చిన తర్వాత అయోధ్య టెంపుల్ అయింది. యుగ పురుషునికి ఒక రాముడు పంపించిన ఒక దూత కనుక, ఆయనకు హనుమంతుల్లాగా యోగీజీ ఉన్నాడు కనుక, ఈ దేశానికి ఇంకా రామమార్గం నడవాలంటే, ఈ ప్రజలందరూ మంచిగా బతకాలంటే, మూడు పూటలు తిండి తినాలంటే, కష్టాలు పడకుండా ఉండాలంటే, ఆ రాముని గుడి ఎలా అయితే కట్టిండో మోడీజీ ముందరకొచ్చి రాముని టెంపుల్ ఏ గొడవ కాకుండా కట్టిండు. అంటే చూసుకోండి, మన ఇంట్లో కూడా మనం అంత మంచిగా ఉండాలని చెప్పిండు రామరాజ్యంలో. మనం ఒక చూడండి 370 ఆర్టికల్ ఉంది, అది పాకిస్తాన్ ఆక్రమించుకుంటే దాన్ని తీసుకొని మన దేశంలో కలిపిండు. అది ఎవరి వల్ల సాధ్యం కాదు, ఒక యుగ పురుషుల వల్లనే అవుతుంది. అందుకొచ్చి అది ప్రపంచం కూడా గుర్తిస్తుంది. అది గుర్తుంచుకొని మనం అందరము బీజేపీ ఓటేసి గెలిపించుకున్నట్లయితే ఈ దేశం సస్యశ్యామలంగా ఉంటుంది, రామరాజ్యం ఉంటుంది. అందరూ మతాలు అనుకుంటారు, ఇక్కడ ఉన్న ఒక ముస్లిం కానీ ఒక క్రిస్టియన్ కానీ వీళ్ళందరూ కన్వర్టెడ్ వాళ్ళు. వీళ్ళందరూ ఒకప్పుడు హిందువులే కనుక, వీళ్ళందరూ కూడా ఆలోచించి మన ధర్మ కార్యక్రమంలో పాల్గొని మన హిందూయిజాన్ని పాల్గొంటే, మనం పాల్పంచుకుంటే మనం అందరం ఐక్యంగా ఉండొచ్చు. మతాలంటే అది విడిపోయిన వాళ్ళు, ఆల్రెడీ ముస్లిమ్స్ అనే వాళ్ళని ఆల్రెడీ చంపేసిండు శివాజీ మహారాజు, అంతమైపోయింది. తర్వాత కొంతమంది ముస్లిమ్స్ ఉంటే వాళ్ళు పాకిస్తాన్కి పారిపోవడం జరిగింది, ఒక దేశాన్ని విడగొట్టడం జరిగింది. ఒక గాంధీ తాత అనుకున్నాం, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిందనుకున్నాం, కానీ దేశానికి స్వాతంత్రం ఇక్కడ ఇంకా ఎవరికి వచ్చింది? పేదవాడికి స్వాతంత్రం ఎవరికి రాలేదు, ఇంకా అందరు కష్టాలనే ఉన్నారు. అది స్వాతంత్రం వచ్చినట్లు కాదు, మోడీజీ వచ్చినాక ప్రతి ఒక్కరికి కష్టం అనేది తెలిసింది. ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తుండు, చిన్నపిల్లల గురించి, ముసలవాళ్ళ గురించి ఆలోచిస్తుండు. ఇక ఇచ్చే పెన్షన్, ముసలికి ఇచ్చే పెన్షన్ 2000 వస్తుంది. ఆ 2000 ప్రధానమంత్రి 1500 ఇస్తే ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ 500 ఇస్తుంది. హ్యాండికాప్డ్ వాళ్ళకి 4000 ఇస్తే అక్కడ నుంచి 3000 వస్తే ఇక్కడ నుంచి స్టేట్ గవర్నమెంట్ 1000 రూపాయలు ఇస్తుంది. ఇలాంటి స్కీమ్ను ప్రధానమంత్రి ఇచ్చినా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకు మోడీజీ ఇస్తే మనం ఏం చేయమంటాం? మనకు ఈ గవర్నమెంట్ ఇచ్చింది, ఈ కేసీఆర్ ఇచ్చిండు అంటారు, లేకపోతే రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు. ఇలాంటిది కాదు, ప్రధాన మోడీ పంపిస్తేనే అవన్నీ మనకు సమకూర్చడం జరుగుతుంది. కనుక అది గమనించి ఒక బీజేపీకి ఓటేస్తే ఈ దేశం సశ్యశ్యామలంగా ఉంటుంది, రామరాజ్యం ఉంటుంది, మనం ఐక్యంగా ఉంటాము. అక్కజనులు కలిసిమెలిసి ఉంటారు, అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటారు, తల్లిదండ్రులు కలిసిమెలిసి ఉంటారు, ఎవరు కూడా అనాథాశ్రమానికి ఓరు, ఓల్డేజ్ హోమ్ అనేది మాటనే ఉండదు. అందరం కలిసిమెలిసి ఉండడానికి బీజేపీ ఓటేయాలి. ఒకవేళ ఒక మనకు ఏమనుకుంటామంటే, ఈటల రాజేంద్ర గారు వచ్చారు కనుక అక్కడ ఓడిపోయారు. ఓడిపోయారంటే ఏంది? స్వార్థం, డబ్బు రాజమేలింది. డబ్బు రాజమేలడం వల్ల ఎట్లా ఉంటుంది చూసుకోండి, మనమే మోసపోతున్నాం. వాళ్ళ డబ్బు ఇస్తారు, తాగుడు నేర్పిస్తారు, చెడగొట్టడానికి ఎన్న చేస్తారు. మంచి చేసేవాడు, నీకు ఏమన్నా కావాలా, నీకు ఏమైనా రోడ్డు బాగాలేదా, నీకు పిల్లలకు ఫీజు లేదా, నేను ఫీజు తగ్గిస్తా, స్కూల్లో మాట్లాడతాం, ఫీజులు తగ్గిస్తాం, ఆ ప్రైవేట్ హాస్పిటల్ చూసుకోవడం చెప్పాలి. కానీ ఎలక్షన్ అప్పుడు మంది ఇవ్వడం, పైసలు ఇవ్వడం, వాళ్ళని మభ్య పెట్టడం, ఓటేసుకోవడం, గెలవడం, ఇది కాదు మనకు కావాల్సింది. రామరాజ్యంలో మనం అక్కడ ఓడిపోవడం బీజేపీ జరిగింది కనుక మనం ఆ తప్పు చేయకూడదు. ఎంపీ సీట్ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్, ఈ దేశ భవిష్యత్తుని రాశ, మన తలరాత్రు మన హిందువుల తలరాత్రులు రాసే కనుక ఎంపీ ఈటల రాజేంద్ర గారిని గెలిపించుకుంటే, మనం మోడీ ముఖం చూసేసి యుగ పురుషం చూసుకొని మనం ఓటేసుకుంటే ఈ దేశం రామరాజ్యంగా ఉంటుందని నా యొక్క మనవండి.